ఏంటి ఈ సంతోషం అక్క వస్తుంది పెద్దమ్మ వస్తే నీకు మొగలి పూలు తెస్తుందా కాదు పెద్దమ్మ మొగలి పువ్వు లాంటి మగవాణ్ణి తెస్తుంది ఏంటి నీ అల్లరి పెద్దమ్మ పెద్దమ్మ అది చూడు పెద్దమ్మ పెద్దమ్మ రాకాస్టేట్ చుట్టేస్తుంటే రక్షించారమ్మ వీరు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడేవా నాయన చల్లగా వర్చిల్లు ముందుగా చూసి చెప్పింది మీ మాలతి లేకపోతే ఇద్దరిని కలిపి చుట్టేసేదన్నమాట పాపం కలిపి చంపబోయి చచ్చి కలిపేసింది పెద్దమ్మ సంపంగి ఏ దేశం నాయన మీది మాల దేశం అమ్మా మంత్రి కుమారులు నేను నా మిత్రుడు నాగమణి కోసం బయలుదేరాం దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలో విడిపోయాం అది మా అదృష్టం నాయన వచ్చిపోయే వారికి వసతిగా ఉండి పెట్టే పేదరాశి పెద్దమ్మని నేను ఈ బిడ్డలిద్దరిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను నా బిడ్డని రక్షించావు బాబు రా అన్నం తిందు మాలతి మాలతి నాకు చెప్ప ఏమిటే ఆ రాకాస్ చెట్టుని ఎక్కడ చూసావో ఎందుకు ఎందుకంటే నాకు ఒక మొగలి పువ్వు దొరుకుతుందేమో నన్ను అలాగా కాలా పరమేశ్వర మా మణిమాలకు మంచి వారిని ప్రసాదించండి అమ్మా మణిమాల పెళ్ళిడు వచ్చిన దాన్ని నాగవీరులు సంబంధాలు ఎన్ని వచ్చినా ఇలా త్రోచిపుచ్చితే ఎలా చెప్పు మరి మా ముద్దు ముచ్చటలు తీరేది ఎప్పుడు ఇప్పుడు మీ ముద్దు ముచ్చటకి లోటేమిటమ్మా పోని భావన చేసుకోరాదే మీ నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారు క్షమించమ్మా చిన్నప్పటి నుంచి మేమన్నా చిన్నడిగా పెరిగాం ఏమంటుంది నా తల్లి మణిమాల ఎప్పటిపాటే అయితే ఒక్కటే మార్గం అమ్మా మణిమాల నీ బావ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలని ఎంతో ఊళ్ళు ఊరుతున్నాడు తల్లి నా పెళ్లికి ఇప్పుడు తొందరే వచ్చింది నాన్న చూసారా కర్కోటకుడి మాట ఎత్తగానే కదిలిపోయింది అమ్మాయి కథడు అంటే ఇష్టం లేదు ఏ వానికి ఏం లోటుందని వంద తందాల్లోనూ పౌరుష ప్రతాపాల్లోనూ నాతో సమానుడే మావయ్య మణిమాల ఎక్కడ ఇప్పుడే అలా తోటలోకి వెళ్ళింది ఆయన వస్తా చూసావా కాంతి వానికి మణిమాల అంటే ఎంత ప్రేమ ఎక్కడికి నాకు కాబోయే భార్య మణిమాల దగ్గర పోయి వాళ్ళంతా కళ్ళు మూసుకుని ఆడుకుంటున్నారు ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళారో మీ దీపు తన్నన్న 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 నాకు దొరికావు బావా నువ్వా కన్ని పిల్లలు ఆడుకునే చోట కర్కోటకుడు గారు తమరెందుకండి నాకు ఆడపిల్లలంటే అమిత ఇష్టం మగవాళ్ళంటే మహా భయం అందుకే ఎప్పుడు మన వెంట తిరుగుతాడే మగబావ మగవాడికి ఆడపిల్లలతో తిరిగితేనే అందం ఆనందం అవునవును ఈ మగమరుదల మెళ్ళలో తలాక మంగళసూత్రం తెచ్చి తగిద్దామే ముందు గాజులు తొడగండి మట్టలు పెట్టండి మంచి చీర కట్టండి కట్టిస్తారు కట్టిస్తారు మీ నలుగురికి పుత్తులు కట్టకపోతే నా పేరు కర్కోటకుడే కాదు వచ్చావా దీది మీరింకా నాగలోకానికి పోనీ లేదా లేదు దేవి ఎంత వెతికినా మార్గమే తెలియటం లేదు నేను తీసుకెళ్తాను రండి దేవి ఈ బిలంతో దూకి నాగలోకానికి చేరుకుంటాను అలాగా వస్తాను అన్ని లోకాల్లోకి అందమైన లోకం ఏది మానవ లోకం అంటారు మన చెలికి మానవ వీరుడు వరుడైతే ఎంత బాగుంటుందో మణిమాల అటు చూడు
అంత ఎత్తు మీద నుంచి పడ్డారే, దెబ్బ తగిలిందా? తగిలినట్టే ఉంది. ఎక్కడ? చెప్పనా చెప్పనా?